రైట్ మిత్రులందరికీ నమస్కారము ఈరోజు మిత్రులరా చాలా విలువైనటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మీకు నేను బోధిస్తాను జాగ్రత్తగా వినండి మీకు బాగా అవగాహన ఉండేదే కానీ దానికి ఇంకా నేను మీకు క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను టెట్ టో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి మరి ఉపాధ్యాయులుగా మరి కాబోతున్నటువంటి వారు ఉపాధ్యాయులుగా చేస్తున్న వారు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని నా యొక్క భావన కాబట్టి మీరు మరి ఎస్జిటీ స్కూల్ అసిస్టెంట్ మరి టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు నేను చెప్పే విధానాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను భాషను బాగా మనం నేర్చుకోవాలనుకుంటే ముందుగా మనకు కావలసినది భాషాంశాలు అందులో ప్రధానమైన అంశాలు వ్యాకరణాంశాలు కాబట్టి వ్యాకరణ మీద పట్టు సాధించాలి భాష మీద పట్టు సాధించాలి అందుకనే భాషాంశాలను మీరు బాగా నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ మీకు నేను ముందుగా మీకు ప్రాథమిక అంశాలు నేర్పుతూ ముందుకు వెళ్తాను ఎక్కడి నుంచి అసలు మనం నేర్చుకోవాలి భాష ఎలాగ పుట్టింది ఆ భాష నుంచి ఈ వర్ణమాల ఈ ధ్వనులు ఎలా ఉద్భవించేయి హచ్చులు ఎలా ఉద్భవించేయి హల్లులు ఎలా ఉద్భవించే అనేది మీకు నేను ఒక ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వినండి ఇక్కడ మీకు చక్కగా ఒక హెడ్డింగ్ పెట్టాను టెట్టు డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా నేను మీకు ఇక్కడ బోధిస్తున్నాను వర్ణ ప్రకరణం వర్ణ ప్రకరణ అంటే దాన్ని మనం వర్ణమాల అంటాం వర్ణ ప్రకరణము వర్ణమాల అంటాం వర్ణోత్పత్తి స్థానాలు ఇక్కడ వ్యాకరణము వ్యాకరణం చెప్పుకునేటప్పుడు మనకి చూడండి ఒక చక్కని కొటేషను వ్యాక్రియంతే సంస్క్రియంతే శబ్ద అనేన ఇది వ్యాకరణం వ్యాకరణానికి ఉత్పత్తి అర్థము వ్యాక్రియంతే సంస్క్రియంతే శబ్ద అనేనా ఇది వ్యాకరణం అంటే అర్థం ఏంటండి వ్యాకరణ శబ్దానికి ఇది ఉత్పత్తి పదం వ్యాకరణం అని వ్యాకరణ శబ్దానికి ఉత్పత్తి పదం అంటే దానికి భావం చూడండి వ్యాకరణం వల్ల శబ్దాలు సంస్కరించబడతాయని అర్థం వ్యాకరణం వల్ల శబ్దాలు సంస్కరింపబడతాయని అర్థము ఓకేనా ఇక్కడ మనం చూసుకుందాం అసలు మరి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఏది అని మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సంస్కృతానికి వెళదాం సంస్కృతములో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము సంస్కృతములో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము చూడండి పాణిని మహర్షి రాసినటువంటి అష్టాధ్యాయి పాణిని మహర్షి రాసినటువంటి అష్టాధ్యాయిని సంస్కృతములో తొలి వ్యాకరణ గ్రంథముగా పేర్కొంటారు అయితే ఈ అష్టాధ్యాయంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ పాణిని మహర్షి రాసిన రాసినటువంటి అష్టాధ్యాయి అసలు ఎలాగ రూపుదిద్దుకోబడిందో మీకు నేను ఇక్కడ వివరిస్తాను చూడండి పాణిని మహర్షి భాష కొరకు పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు అంటే అష్టాధ్యాయిని ఇక్కడ మనకి టెట్లోను డిఎస్సిలోను కూడా అనేకమైన సార్లు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అందుకని నేను దీన్ని మీకు ప్రాథమికంగా తెలియచేస్తే దీని మీద ఉన్నటువంటి ఒక అవగాహన కలిగితే అప్పుడు వ్యాకరణ గ్రంథాలు వ్యాకరణ అంశాలు భాష భాషాధ్వనులు అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అందుకని మీకు ఇవి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం చూస్తున్నాం ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా సిలబస్ చదువుకుంటూ పోతున్నాం కానీ దీనికి ముందున్నటువంటి అంశాలు దానికి రిలేటివ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది లేదా రెండు వేల పదిహేను మనం మరి టెట్టే డిఎస్సి పేపర్లు చూస్తే ఇలాంటి ప్రశ్నలు చాలా చక్కగా ఇవ్వడం జరిగింది అందుకని అవన్నీ నేను పరిశీలించి మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అన్నది నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి చూడండి అసలు పాణిని మహర్షి భాష కొరకు పరమేశ్వరిని తపస్సు చేశాడు భాష కొరకు ఎవరు తపస్సు చేశారు పాణిని మహర్షి పాణిని మహర్షి రాసిన సంస్కృతిలో తొలి వ్యాకరణ గ్రంథం ఏంటి అష్టాధ్యాయిని అష్టాధ్యాయి అనేటువంటి గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి మిత్రులారి జాతికి వినాలి మీరు అయితే ఇక్కడ మీకు అప్పుడు తపస్సు చేశాడు కదా పాణిని మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సుకి శివుడు మెచ్చుకున్నాడట ఆ తపస్సు చేస్తే ఆ తపస్సుకి అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఆనందముతో నృత్యం చేశాడు ఆనందముతో నృత్యం చేశాడు పరమేశ్వరుడు గురించికి తపస్సు చేసింది ఎవరండి పాణిని గారు పాణిని మహర్షి ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఏం చేశాడు ఆ శవతానం చేశాడు నాట్యం చేశాడు కాబట్టి ఆ సమయంలో ఆ సమయంలో అతని చేతిలో ఉన్నటువంటి డమరకం ఇక్కడే మనకి మరి గత డిఎస్సిలో కూడా ఆ శివుని చేతిలో ఉన్నటువంటి ఏ వస్తువు మరి లయబద్ధంగా ధ్వనించడం వలన మహేశ్వర సూత్రాలు వెలువడ్డాయని అని అడిగాడు కాబట్టి ఢమరకం శివుని యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ ఢమరకం ఏమైందంట లయబద్ధంగా ధ్వనించడం జరిగింది కాబట్టి ఆ సమయంలో అతని చేతిలో ఉన్నటువంటి డమరకం లయబద్ధంగా ధ్వనించడం జరుగుతుంది ఆ విధంగా పాణిని మహర్షికి అష్టాధ్యాయిని ప్రసాదించిన పద్నాలుగు సూత్రాలను మహేశ్వర సూత్రాలు అంటారు ఆ విధంగా పరమేశ్వరుడు ఆ ఢమరకము మరి లయబద్ధంగా వాగించేటప్పుడు లయబద్ధంగా చేసినప్పుడు అప్పుడు పాణిని మహర్షికి ఆ ఢమరకములో ఉన్నటువంటి శబ్దాలను పద్నాలుగు మహేశ్వర సూత్రాలుగా మలిచి దానిని అష్టాధ్యాయిని అనే గ్రంథంగా రూపుదిద్దుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మహేశ్వర సూత్రాలు మొత్తం ఎన్ని అని అడిగాడు బిట్టు గత ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే మహేశ్వర సూత్రాల సంఖ్య ఎంతంటే పద్నాలుగు అందులో ఈ పద్నాలుగులో అచ్చు అంటే అచ్చు సూత్రాలు ఏంటంటే అచ్చులతో కూడినటువంటి సూత్రాలు ఏంటంటే నాలుగు హల్లు అంటే హల్లులు హల్లులు యొక్క సూత్రాలు ఏంటంటే పది అచ్చులు నాలుగు హల్లులు పది మొత్తం పద్నాలుగు సూత్రాలని మహేశ్వర సూత్రాలు అంటారు ఈ నాలుగు ఈ పది అచ్చులు నాలుగు ఏంటి హల్లులు పది ఏంటంటే నేను రాసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనే గ్రంథాన్ని మీరు ఆ గ్రంథాన్ని మీరు తీసుకొని మరి దాని గురించి మీరు ఇంకా వివరణగా తెలుసుకోవాలనుకుంటే చండి మీకు రాస్తే ఇక్కడ వీటి కోసం మరి తెలుగు సాహిత్య సర్వస్వ గ్రంథం పేజీ నెంబర్ ఐదు వందల ఎనభై ఏడులో అక్కడ విపులంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పూర్తి సమాచారాన్ని కూడా మీరు చదువుకోవచ్చు కానీ టెట్ డిఎస్సిలో బిట్టు మాత్రం మనకు ఎక్కడ వస్తుందంటే మహేశ్వర సూత్రాలు ఏంటని అడుగుతాడు పద్నాలుగు మరి మహేశ్వర సూత్రాలని అచ్చలు ఏంటంటే నాలుగు హల్లుల సూత్రాలు ఏంటంటే పదిగా మనం చెప్పవచ్చు వీటి కోసం పూర్తి సమాచారం మరి చిన్నాడు చిన్నోడు అంటే నేను రాసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వ గ్రంథము పేజీ నంబర్ ఐదు వందల ఎనభై ఏడులో ఉంది చూడండి ఓకేనా ముందుకు వెళదాం తెలుగు భాష గురించి రాయబడినటువంటి మొదటి వ్యాకరణ గ్రంథము ఇప్పుడు మనం సంస్కృతం అని చెప్పుకున్నాం ఇందులో మనకి ఇక్కడ డమరకం కోసం అడిగాడు పద్నాలుగు సూత్రాల కోసం అడిగాడు కాబట్టి ఈ రెండు బిట్లు కూడా చెప్పడం జరిగింది రైట్ ముందుకు వెళదాం తెలుగు భాషకు వచ్చేద్దాం ఏమండి తెలుగు భాషకు వస్తే తెలుగు భాష గురించి రాయబడిన మొదటి వ్యాకరణ గ్రంథం ఏదని చాలాసార్లు అడిగిన బిట్టు తెలుగు భాష గురించి రాయబడిన తొలి వ్యాకరణ గ్రంథం ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి దీని రాసిన వాడు నన్నయ్య దీనిని సంస్కృతంలో రాశాను నన్నయ్య పదకొండవ శతాబ్దికి చెందిన కవి ఇది అందరికీ తెలిసిందే నన్నయ్య రాసినటువంటి వ్యాకరణ గ్రంథము ఆంధ్ర శబ్ద చింతామణి ఏ భాషలో రాశాడంటే సంస్కృత భాషలో రాశాడు ఆ సంస్కృత భాషలో రాసింది ఎవరంటే నన్నయ్య నన్నయ్య ఏ శతాబ్ది చెందినవాడంటే పదకొండవ శతాబ్ది చెందినవాడు ఓకే తర్వాత తెలుగు భాష కొరకు తెలుగు భాష కొరకు తెలుగులో రాయబడిన మొదటి వ్యాకరణ గ్రంథం ఇదేమో సంస్కృతం రాశడి కానీ ఈయన తెలుగు భాష కొరకు తెలుగులో రాయబడిన తొలి వ్యాకరణ గ్రంథము అంటే ఆంధ్ర భాషా భోషణం ఆంధ్ర భాషా భోషణం ఇని దీనిని రాసిన వాడు కేతన దీనిని పద్య రూపంలో రాశాను ఎవరు రాశారంటే తిక్కన్న శిష్యుడైనటువంటి మూలఘటిక కేతన రాస్తాడు ఆయన కూడా పదమూడవ శతాబ్దికి చెందినవాడు అంటే తెక్కన శిష్యుడు అంటే తెక్కన పదమూడవ శతాబ్ది చెందినవాడు కాబట్టి మూలఘటికేతన కూడా పదమూడవ శతాబ్దికి చెందినవాడు ఈయన తెలుగు భాష కొరకు తెలుగులో రాయబడినటువంటి తొలి వ్యాకరణ గ్రంథము ఆంధ్ర భాషా భూషణం ఇది పద్య రూపంలో రాయబడింది నేను చెప్పింది ప్రతిదీ కూడా మీకు నోట్స్ కూడా ఇచ్చాను నా వివరణ చూడండి నోట్స్ రాసుకోండి ఇది కూడా మరి పద్య రూపంలో రాయబడిన తర్వాత ఇది కూడా అంత ప్రాచుర్యం పొందలేదని చెప్పవచ్చు కాంపిటేటివ్ కు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డిఎస్సి వారికి ఇవే ప్రధానమైన అంశాలు మనం ఏది ఇంపార్టెంట్ కాదనుకుంటామో అదే మరి కాంపిటేటివ్ పరీక్షలకి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఓకే మూడో అంశానికి వెళ్తాను అయితే ఆంధ్ర శబ్ద చింతామణి ఆంధ్ర శబ్ద చింతామణి సంస్కృతిలో రాయబడింది ఆంధ్ర భాషాభూషణం పద్య రూపంలో రాయబడింది అయితే మరి విద్యార్థులకు దగ్గర అవడం కోసం వ్యాకరణ అంశాలు తెలుసుకోవడం కోసం నేటికి తెలుగులో నేటికి చూడండి తెలుగులో నేటికి ప్రామాణిక వ్యాకరణ గ్రంథము ప్రజెంట్ మనకి బాగా అందుబాటులో ఉండి ప్రామాణికంగా ఉన్నటువంటి వ్యాకరణ గ్రంథం ఏదయ్యా అంటే పరవస్తు చెన్నయ్య సూర్య రాసినటువంటి బాల వ్యాకరణము పరవస్తు చెన్నయ్య సూర్య రాసినటువంటి బాల వ్యాకరణము దీనిలో పది పరిచ్ఛేదాలు ఉంటాయి దీనిలో ఎన్ని పరిచ్ఛేదాలు ఉంటాయి పది పరిచ్ఛేదాలు ఉంటాయి మొత్తం బాల వ్యాకరణలో సూత్రాల సంఖ్య అని అడుగుతాడు మొత్తం బాల వ్యాకరణలో సూత్రాల సంఖ్య మొత్తం భాగాలు అంటాం పరిచ్ఛేదాలు అంటే బాల వ్యాకరణములో ఉన్నటువంటి అధ్యాయాలను పరిచ్ఛేదాలు అంటాం అంటే గ్రంథ భాగాలు మొత్తం పది పరిచ్ఛేదాలు మొత్తం పది పరిచ్ఛేదాల్లో ఉన్నటువంటి సూత్రాల సంఖ్య ఎంతంటే నాలుగు వందల అరవై ఐదు సూత్రాలు టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఓకే తర్వాత మరి బాల వ్యాకరణంలో ఉన్నటువంటి అధ్యాయాలను అంటే గ్రంథ భాగాలు ఏమంటారంటే పరిచ్ఛేదాలు అంటారు ఈ గ్రంథం ఈ బాల వ్యాకరణం అనే గ్రంథము మరి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ప్రచురించబడింది ఒక్కొక్క పుస్తకంలో కొన్ని పుస్తకాలు వేరే వేరే డేట్లు ఇచ్చారు కానీ ఇది ప్రధానమైంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ప్రచురించబడింది బాల వ్యాకరణానికి రమణీయం అనే వ్యాఖ్యానం రాసినవాడు బాల వ్యాకరణం రాశారు కదండి ఆ బాల వ్యాకరణానికి ఒక వ్యాఖ్యాన గ్రంథము దాని పేరే రమణీయము కాబట్టి బాల వ్యాకరణానికి రమణీయము అనే వ్యాఖ్యాన గ్రంథం రాసిన వారు ఎవరయ్యా అంటే దువ్వూరి వెంకట రమణ శాస్త్రి చాలాసార్లు ఇచ్చాడు దువ్వూరి వెంకట రమణ శాస్త్రి తర్వాత చూస్తే బాల వ్యాకరణం తర్వాత పరవస్తు పరవస్తున్నీ సూర్య శిష్యుడు ఎవరు చెప్పండి బహుజనపల్లి సీతారామాచార్యులు ఆయన కూడా మరి ఒక వ్యాకరణ గ్రంథం రాస్తారు దాని పేరే వ్యాకరణము చూడండి ఇక్కడ అది కూడా మీకు ఇచ్చాను వ్యాకరణం అనే గ్రంథకర్త వ్యాకరణం గ్రంథకర్త బహుజనపల్లి సీతారామాచార్యులు దీనికి మరొక పేరు త్రిలింగ లక్షణ శేషం త్రిలింగ లక్షణ శేషం అనే గ్రంథము ఏ గ్రంథానికి పేరు అంటే వ్యాకరణం ఇది కూడా టెట్లు ఇచ్చాడు బిట్టు ఒక్కొక్క పాయింట్ చూడండి మరొక బిట్టు బాల ప్రౌఢ రెండు గ్రంథాలు బాల వ్యాకరణం వ్యాకరణం అందుకని బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వం అనే గ్రంథాన్ని రాసిన వాడు స్ఫూర్తి స్త్రీ అంటారు ఆయన తోకల భాస్కర్రావు అని కూడా అంటారు స్ఫూర్తి శ్రీ కాబట్టి మిత్రుల ఈ అంశాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి నోట్స్ రాసుకోండి